లాంటి బాధలు కష్టాలు తల్లిళ్ళు లేకుండా కరోనా మహమ్మారి లాంటి విపరీతమైన చూసిస్తారు అంటే భక్తజన వాళ్ళందరూ కూడా స్వామి చేసేది ముక్త కంటలతో నిలదీస్తున్నారు. స్వామి దర్శనాన్ని యొక్క మహత్యాన్ని తల్లి తీరాటం జరిగింది. కానీ ఈ తెలుగు మాట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అందరూ కూడా జన్మలయ్యే వాళ్ళ జన్మ సమయం ఉంది. అక్కడ దర్శనం ద్వారా జరుగుతుంది కదా అంటే శాస్త్రాల యొక్క గొప్పతనం ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని ఈరోజు పురాణ గ్రంథాల్లో కడు విధాలుగా వర్ణించారు వర్ణించారు. అటువంటి గొప్పతనాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే కథ సంవత్సరం చూస్తున్నాం, అదే విధంగా ఈరోజు కూడా మనం చూడబోతున్నాము. ఎందుకంటే ఈ యొక్క తత్వాలను ఈ స్వామి రూపాన్ని బహుధ సహస్రగా శుభగా సహస్రగా రకరకాల దేవాలయాల్లో ఎంతో గొప్పగా కట్టిన దేవాలయాల్లో చూస్తున్నాం. మనం ఇద్దరితోటి ప్రతిష్ఠిత దేవాలయాల్లో మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం నారాయణ వాళ్ళకి వెళ్ళలేని వాళ్ళకి కూడా భాగ్యంగా చూసినట్టు స్వామివారు నల్ల ప్రాణి ధ్వని శాస్త్ర రూపంగా అటువంటి శాస్త్ర రూపంలో మనకి ఇక్కడ మనం ద్వారపూడి గొల్లపూడి తదితర దేవాలయాలు కూడా మన తెలుగునాట ప్రతిష్ఠింపబడినవి. చక్కటి అనుభూతి, చక్కటి దర్శనం, స్వామిని చూసిన యొక్క ఆనందం కూడా మనకు పదనెట్టాంబడి పదనెట్టాంబడి కూడా అక్కడ కూడా చక్కగా మనకి ఏ విధంగా ఎక్కువగా ఆరోగ్యంగా చేశారు. ఆ దేవస్థానం వాళ్ళు కూడా చక్కగా మనకు ప్రకటించారు. భక్తులు నడుస్తున్న చెప్పండి, ఇప్పుడు మనం ప్రతి క్షణాల్లో స్వామివారిని జ్యోతి రూపంలో దర్శనం చేసుకుంటాం. దర్శనం ఏం చేసుకుంటామా అంటే తండ్రి, నేను మూర్తుడు, నా మెదడులో ఏమి లేదు, నీ చల్లని దూడలతోటి నీ చల్ల కటాక్షాలతోటి నాలో జ్ఞాన జ్యోతిని ఉంచుతున్నాను అని మనం వేడుకుంటున్నాము. ఆయన జ్యోతిగా దర్శనమిస్తున్నాము. చిన్న శక్తి చిన్న శక్తి నేను పావాలని నేను పండితుడు అని అనుకున్నాను. ఆయన జ్యోతిగా దర్శనమిస్తున్నాను.